సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు గారి గురించి, ఆయన కుటుంబం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దీనికి కారణం ఏమిటి? ఆయన గురించి, ఆయన భార్య బిడ్డల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణ గారు తన 19 ఏళ్ల వయసులో 1967 నవంబర్ 1న తమ బంధువులమ్మాయి కంచెర్లపాలెంకు చెందిన ఇందిరాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయన నటుడు అవ్వాలని మద్రాసులో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ గారు ఇందిరాదేవి గారి దంపతులకు మొత్తం 5 మంది సంతానం. పెద్ద కొడుకు రమేష్ బాబు గారు 1965 అక్టోబర్ 13న చెన్నైలో పుట్టారు. 1968 పద్మావతి, 1970 మంజుల, 1975 సూపర్ స్టార్ మహేష్ బాబు, 1979 ప్రియదర్శిని పుట్టారు. కృష్ణ గారు నటించిన తేను మనసులు సినిమా 31 మార్చి 1965న రిలీజ్ అయింది. అదే సంవత్సరం అక్టోబర్లో రమేష్ బాబు పుట్టారు. రమేష్ బాబు కడుపులో ఉండగానే కృష్ణ గారి దశ తిరుగుతుందని ఇందిరాదేవి గారికి ఎవరో చెప్పారట. తర్వాత అది నిజమైంది కూడా. రమేష్ బాబును ఇందిరమ్మ గారు, వాళ్ళ అమ్మగారు, కృష్ణ గారి తల్లిదండ్రులు రాఘవయ్య చౌదరి గారు, నాగరత్నము గారు అల్లారు ముద్దుగా పెంచేవారు. కృష్ణ గారికి తన పిల్లలతో ఇంట్లో గడిపే టైం ఉండేది కాదు. వాళ్లను షూటింగ్ సెట్లోకి పిలిపించుకుని ఎక్కువగా అక్కడే వాళ్లతో గడిపేవారు. తన సినిమాల్లో పిల్లల పాత్రలు ఉంటే తన పిల్లలకి ఏదో ఒక వేషం ఇచ్చేవారు. అలా రమేష్ బాబు గారు 9 ఏళ్ల వయసులో మొదటిసారిగా 1974 వచ్చిన గొప్ప చారిత్రాత్మక సినిమా అల్లూరి సీతారామరాజులో నటించారు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో 1977 వచ్చిన కృష్ణ గారి సినిమా మనుషులు చేసిన దొంగలు సినిమాలో బాలనటుడుగా చేశారు. 14 ఏళ్ల వయసులో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 1979 వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం నీడలో రమేష్ బాబు గారు ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలోనే 4 ఏళ్ల మహేష్ బాబు గారు కూడా ఒక చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత 1987 వి మత్సుండరావు గారి దర్శకత్వంలో వచ్చిన సామ్రాట్ సినిమాలో హీరోగా రమేష్ బాబు గారు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇందులో బాలీవుడ్ నటి సోనం హీరోయిన్గా చేసింది. ప్రముఖ నటి శారద గారు ఒక ముఖ్య పాత్ర వేశారు. అయితే సామ్రాట్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. ఆ తర్వాత రమేష్ బాబు గారు జంధ్యాల గారి చిన్నకృష్ణుడు, కోదండరామరెడ్డి గారి బజార్ రౌడి, కృష్ణగారు దర్శకత్వం వహించిన కలియుగ కర్ణుడు, 3 కొడుకులు వంటి సినిమాల్లో నటించారు. బజార్ రౌడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సోలో హీరోగా రమేష్ బాబు గారికి ఇది మొదటి విజయం అని చెప్పవచ్చు. 1989 దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ టైగర్లో, వి మధుసూనరావు గారి సినిమా కృష్ణ గారి అబ్బాయిల్లో కూడా రమేష్ బాబు గారు హీరోగా చేశారు. ఆ తర్వాత ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నాయిల్లే నాస్వర్గం, మామా కోడలు, అన్నా చెల్లెలు వంటి సినిమాల్లో రమేష్ బాబు గారు హీరోగా చేశారు. ఆయన హీరోగా చేసిన చివరి సినిమా ఆదుర్తి సాయి భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పచ్చ తోరణం. ఇందులో రంభ జోడీగా చేశారు. 1997 కృష్ణ గారు హీరోగా ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో రమేష్ బాబు గారు ఒక పాత్ర వేశారు. నటుడిగా ఇదే ఆయన చివరి సినిమా. దాదాపు 15 సినిమాల్లో హీరోగా, ఇంకో 6 సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన రమేష్ బాబు గారికి నటన మీద విసిగెత్తింది. ఫ్లాపుల శాతం పెరిగిపోవడంతో కృష్ణ గారు కూడా ప్రోత్సహించలేదు. 1977 నుంచి రమేష్ బాబు గారు పద్మాలయ వ్యవహారాల్ని చూసుకునేవారు. తర్వాత 1999 కృష్ణ గారి సోదరుడు ఆది శేషగిరిరావు నిర్మాణంలో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన సూర్యవంశం అనే హిందీ సినిమాకు రమేష్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. 2004 సొంతంగా సినిమాలు నిర్మించాలని కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో
ఒక నిర్మాణ సంస్థను స్థాపించి మొదటగా మహేష్ బాబు గారు హీరోగా నటించిన అర్జున్ సినిమాను నిర్మించారు. ఇది గ్రాండ్ సక్సెస్ సాధించింది. 6 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఇందులో మీనాక్షి దేవాలయం సెట్టు అప్పట్లోనే 4 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఆ తర్వాత అతిథి సినిమాను నిర్మించారు. ఆగడు దూకుడు చిత్రాల నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇక రమేష్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆస్తి అంతస్తు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మృదులతో రమేష్ బాబు వివాహం జరిపించారు కృష్ణ గారు. ఆ వివాహం సినిమా రాజకీయ రంగం నుంచి వచ్చిన అతిరథ మహారథుల వంటి అతిథులతో అంగరంగ వైభోగంగా జరిగింది. రమేష్ బాబు మృదుల దంపతులకు 2 పిల్లలు, ఘట్టమనేని జయకృష్ణ, ఘట్టమనేని భారతి. రమేష్ బాబుకు ముందు నుంచి పబ్లిసిటీ అంటే పడదు, అందుకే ఆయన మీడియాకు దూరంగా ఉండేవారు. ఆయనకు తగినట్టే మృదుల గారు కూడా. ఆమె కానీ ఆమె పిల్లలు కానీ మీడియాకు చాలా దూరం. చివరికి సోషల్ మీడియాలో కూడా వారు చురుకుగా లేరు. కుటుంబ ఫంక్షన్లలో కూడా వాళ్ళు పెద్దగా వచ్చేవారు కాదు. రమేష్ బాబు గారు ఏ కారణాల చేతో కొంచెం తాగుడుకు బానిసయ్యాడని అంటారు. దాని ఫలితంగా ఆయనకు లివర్ పాడైంది. దాంతో చాలా కాలంగా లివర్ సమస్యతో బాధపడుతూ 2018 జనవరి 8న రమేష్ బాబు గారు చనిపోయారు. రమేష్ బాబు గారి మరణం ఆ కుటుంబం మీద చాలా పెద్ద ప్రభావం చూపిందనే చెప్పాలి. అయితే మృదుల గారు చాలా సమర్థవంతంగా కుటుంబాన్ని పిల్లల్ని చూసుకుంటున్నారు. రమేష్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినా మృదుల గారు అధైర్యపడకుండా ఆయన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. రమేష్ గారి సినిమా నిర్మాణంలో కూడా మృదుల గారు చురుకుగా పాల్గొనేవారు. ఆయన స్థాపించిన కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మృదుల గారు కూడా ఒక డైరెక్టర్గా వ్యవహరించేవారు. మృదుల గారు కృష్ణ గారిని, ఇందిరమ్మ గారిని కూడా దగ్గరుండి చూసుకునేవారు. వారికి ఆరోగ్యం బాగా లేకపోతే తానే అన్ని సపర్యలు చేసేవారు. మృదుల గారు మహేష్ బాబును ఒక వదినలా కాకుండా తల్లిలా చూసుకునేవారట. రమేష్ బాబు గారు, ఇందిర గారు, ఇప్పుడు కృష్ణ గారు, ఈ 3 కొన్ని నెలల వ్యవధిలోనే చనిపోవడం ఆ కుటుంబానికి ఎంత పెద్ద విషాదమో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మృదుల గారు ఈ 3 చాలా అనుబంధంలో ఉన్నారు కాబట్టి ఆమె పూర్తిగా ఒంటరి అయిపోయారు. అయితే వారి పిల్లలు భారతి, జయకృష్ణలను మహేష్ బాబు గారు బాగా చూసుకుంటున్నారట. జయకృష్ణ త్వరలోనే సినిమాల్లోకి ఎంటర్ అవుతాడని అంటున్నారు. ఇటీవల జయకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కృష్ణ మహేష్ బాబు అభిమానులు జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ను ట్విట్టర్లో విడుదల చేశారు కూడా. జయకృష్ణ డ్యాన్స్ను, యాక్టింగ్ను నేర్చుకుంటున్నాడట. త్వరలోనే కృష్ణగారి కుటుంబం నుంచి మరో నటవారసుడు రాబోతున్నాడన్నమాట. చూడ్డానికి చాలా అందంగా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండ్ లుక్స్తో ఉన్నాడు జయకృష్ణ. పెద్ద హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు సగంలో ఆపేసిన నట జీవితాన్ని జయకృష్ణ కొనసాగిస్తాడని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.